దావీదు గారు మాట్లాడుతూ ఆయనకి ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడు అంటే, నేను చిన్నవాడైనప్పటి నుండి ముసలివాడనై వరకు నేను లోకాన్ని చూస్తున్నాను, ప్రాముఖ్యంగా దేవుని నమ్ముకున్న వ్యక్తులను నేను చూస్తున్నాను, దేవుని కోసం బ్రతుకుతున్న అనేక మందిని చూస్తున్నాడు దావీదు గారు. అలా చూస్తున్నప్పుడు ఆయనకు అనిపించింది ఏంటో తెలుసా, నేను చిన్నవాడి నుండి ముసలివాడనైపోయాను, తల వెంట్రుకలు తెల్లవైపోయాయి, పళ్ళు ఊడిపోతున్నాయి, నా చర్మం అంతా ముడతలు పడిపోయింది, నేను ముసలివాడనైపోయాను, కానీ దేవుని నమ్ముకున్నవాడు ఎక్కడ భిక్షమెత్తుకున్నట్టుగా నేను చూడలేదు, అది ఎప్పటికీ చూడను అన్నాడు అంటే, ప్రేమ దేవుని పిల్లరా, నిజంగా దేవుని కోసం బ్రతికితే ఎంత గొప్పగా మనం బ్రతుకుతామో కూడా 66 పుస్తకాలలో దేవుడు వ్రాయించాడు అనడానికి నిదర్శనం అండి. ఆయన విడవడు, ఆయన నమ్ముకున్న వారిని ఆయన భిక్షమెత్తించడు అని ఎంత గొప్పగా మాట్లాడాడో లేఖన భాగాల్లో మనం చదువు.